విజయనగరం జిల్లా బొబ్బిలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకరణ విధానాలు అమలు చేయడం వలన ఉద్యోగి భద్రతను కోల్పోతాడని కార్మికుల హక్కులు అణగద్రొక్కే ప్రయత్నాలు జరుగుతాయని కార్మికుల హక్కులకు భంగం కలిగించే లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని అన్నారు श्रीनिवास एसी जिला डिप्यूटी जनरल सेक्रेटरी मन केंद्र प्रभुत्म कार्मिक कक्ष कटी साधिस्तुन्नदी ముఖ్యంగా ఆ రోజు బ్రిటిష్ వారి పరిపాలనలో కార్మికులకు అన్యాయం జరుగుతుందని పోట్లాడి పోరాడి ప్రాణాలను కృణప్రాయంగా విడిచిపెట్టి సంపాదించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈ రోజు మోడీ 44 చట్టాలకు కార్మిక కోళ్ళుగా మార్చేసి కార్మికుల జీవితాలను భవిష్యత్తుని నేడు ముంచేస్తున్నారు ఇదే విధంగా ఈ రోజు ఈ నెల 25 26వ తేదీలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఒక కమిటీ వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించే పనిలో పడుతుంది తిరుపతిలో జరగబోతున్న సమావేశాన్ని మా కార్మిక సంఘాలైనటువంటి ఏఐటిసి అలాగే సిఐటియు ఐఎఫ్టియు తదితర జాతీయ పది సంఘాలు కూడా మూకుమ్మడిగా అడ్డుకుంటామని ఈ విధంగా ఈ కార్మికులకు అన్యాయం చేసి తరబెట్టినటువంటి మోడీకి తగిన బుద్ధి చెప్తామని ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నా తేదీల్లో మన రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రులు సమావేశం పెట్టి లేబర్ కోడ్స్ ఏవేతున్నాయో కొత్తగా తెచ్చుకున్న లేబర్ కోడ్స్ ని అమలు చేయాలని చెప్పేసి భారతదేశంతో ప్రయత్నం చేస్తున్నారు అందుకని చెప్పి లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు 44 లేబర్ చట్టాలు కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలు ఇవి 1926వ సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు కోట్లాడి బ్రిటిష్ వారి మెల్లంచి సాధించుకున్న చట్టాలు ఈ రోజు ఆ చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చి ఈ రోజు కార్మిక వర్గాన్ని యాజమాన్యానికి బానిసలుగా మార్చడానికి చూస్తుంది అలాగే 300 లోపు ఉన్నటువంటి కంపెనీలు చప్పా పెట్టుకుంటా కంపెనీ యాజమాన్యాలు మూసేయొచ్చు లేబర్లు కూడా ఇవ్వక్కర్లేదు బోనస్ చట్టం కూడా రద్దు చేయొచ్చు ఈఎస్ఎఫ్పిఎఫ్ కూడా కట్టక్కర్లేదు అని చెప్పేసి ఈరోజు ఈ లేబర్ కోడ్లో ఉన్నాయి 10 గంటలు పెంచుతున్నారు వీక్లీ ఆఫ్లు కూడా లేవు అలాగే ఈరోజు ఉన్నటువంటి చట్టాలు మార్చేసి ఇంత ద్రోహానికి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పాల్పడుతుంది కాబట్టి మన రాష్ట్రంలో లేబర్ కోడ్లు అమలు చేయొద్దని మేము ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం